నమస్తే మాసఫలాలు వార ఫలాలు ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులో భాగంగా మరి ఫలాలు అంటే పదిహేను రోజుల ఫలాలు ఈ పదిహేను రోజుల్లో ఉండేటువంటి ఫలితాలు గోచార రీత్యా గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క గ్రహం మరి మారుతూ ఉన్నప్పుడు సహజంగా మనకున్నటువంటి మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాలకి కొంత కొన్నిసార్లు లాభదాయకంగా కొన్నిసార్లు నష్టం కలిగేలాగా ఈ గోచారం మారుతూ ఉంటుంది అలా గోచార ఫలితాలనే ఏ మాసానికి ఆ మాసం తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా సూక్ష్మంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటంతో తెలుసుకునేటువంటి పద్ధతి పదిహేను రోజులకు ఒకసారి మన ఎందుకంటే చంద్రుడు ఎప్పుడు రెండు రోజులకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి మారుతుండేటువంటి గ్రహం కదా అలాంటప్పుడు మారుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాల మూలంగా ఎలా ఉంటాయి అని ఆ ఫలితాలు తెలుసుకోవడం వల్ల మనం ఎలా మార్గదర్శనం చేసుకోవాలి ఈ పదిహేను రోజులు ఎలా ఉండాలి ఏదైనా సరే కష్టం నష్టం లేదు మనం వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా మనం ఎలా ముందుకు అడుగు వేయాలి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం తెలుసుకునేటువంటిదే ఈ గోచార ఫలితం మరి అందులో భాగంగా ముఖ్యంగా ఈ ఆగస్ట్ మాసంలో మొదటి పదిహేను రోజులకి వచ్చేటువంటి అంటే ఈ గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అందున మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశికి ఈ గ్రహచారం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు తులారాశి మనకి ఆగస్టు మాసంలో ఒకటి నుండి పదిహే పదిహేను వరకు చెప్పుకునేటువంటి పక్ష ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం తులారాశి తులారాశిలో మరి గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఎక్కడుంది ఎక్కడ అని చూసినట్టయితే లగ్నంలో కేతువు ధనస్థానంలో చంద్రుడి సంచారం రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు తృతీయంలో గురువు షష్టమంలో తృ తృతీయాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో ఉన్నాడు అట్లాగే చతుర్థంలో శని సప్తమంలో కుజువు కుజుడు కుజుడితో పాటు రాహు ఉన్నాడు అష్టమంలో శుక్రుడు నవమం భాగ్యస్థానం ఈ నవమంలో కూడా మనకి రాజ్యస్థానమైనటువంటి ఇక్కడ రవి ఉన్నాడు దీంతో పదకొండో ఇంట్లో బుధుడు ఉన్నాడు వీటన్నిటి వల్ల మనకు చెప్పక చెప్పొచ్చేది ఏంటి అంటే రవి మనకు రాజ్యస్థానం భాగ్యస్థానంలో ఉన్నాడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది హెల్త్ పొజిషన్ ఎలా ఉంటుంది హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే కనుక మనకి ఎక్కువగానే అనారోగ్య స్థితి ఉంటుంది అని చెప్పచ్చు శుక్రుడు తొమ్మిది నుండి పది స్థానానికి మారేటువంటి అవకాశం ఉంది కదా కుజుడు అంత లాభం ఉండకపోవచ్చు ఆ స్థాన మార్పు వల్ల అట్లాగే వివాహ విషయంలో కూడా చాలా నెగిటివ్ స్థితే ఉంటుంది అంటే వివాహ ప్రయత్నాలు చేసినా వివాహము కోసం మనం చేసే ప్రయత్నం ఫలించకపోవడం చూసినటువంటిది నచ్చకపోవడం ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా సంబంధం కుదుర్చుకున్నా అది నిలబడేటువంటి స్థితి అనేటువంటిది కనబడదు ఇక సష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి షష్టమంలో గురువు ఉంటే ఏంటంటే ఎప్పుడు కూడా సోదరులతో వివాదం అనేటువంటిది కనిపిస్తుంది అంటే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ అనుకున్న అటువంటిది స్థితి అనుకున్నట్టు ఉండకుండా చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు అది ఏదైనా వస్తురూపంగా కానీ డబ్బు రూపంగా కానీ జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేదా మాట మీరి మాట్లాడినటువంటి స్థితి వల్ల ఈ ఇబ్బంది కనిపిస్తుంది నాలుగు ఐదు అంటే నాలుగో రాశి అయినటువంటి నాలుగు ఐదులో శని ఉన్నాడు ఈ వక్రించి ఉన్నటువంటి శని మనకు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ శని వక్రించున్నాడు అలాగే గురువు వక్రించున్నాడు వక్రించినటువంటి రాశుల వల్ల రావాల్సినటువంటి ఫలితం వక్రిస్తుంది అని చెప్తున్నాం కాబట్టి కొంచెం అనారోగ్య స్థితి ఎలా ఉంటుంది ఇది కానీ ఇక్కడ చతుర్థుల్లో ఉన్నటువంటి శని వల్ల తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పచ్చు ఈ రాశి వారికి అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల యొక్క వల్ల శుక్రుడు మొదటి వారమంతా కూడా మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి బాగుంటుంది తదువారికి వచ్చేసరికి రెండో స్థానంలోకి మారినప్పుడు మారుతున్నటువంటి దాన్ని బట్టి కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే రవి మొదట మంచి స్థానంలో ఉన్నాడు తర్వాత మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ విషయం రవి అనగానే ఉద్యోగకారకుడు ఆ ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగం విషయంలో దశమ స్థానం ఉద్యోగ స్థానం ఉద్యోగ విషయంలో అన్నింటి కూడా బాగుంటుంది ఎనీ ఏదైనా సరే మనం చేసేటువంటి ప్రయత్నం ఫలించేటువంటి అవకాశం ఉంది అది ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఆ ఉద్యోగం యొక్క ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది లేదు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడం లేదు ప్రమోషన్ రావడం లేదు తక్కువ పనిచేసి ఎక్కువ జీతం వచ్చేటువంటి అవకాశం అంటే ఉద్యోగంలో మనకు లాభదాయకంగా ఉంటుంది ఇక పదకొండో ఇంట్లో బుధుడు ఉండడం వల్ల ఇది కూడా మనకు భాగ్యస్థ మనకు బాగా లాభించేటువంటి స్థానం కాబట్టి బుధుడు అక్కడ ఉన్నాడు కాబట్టి బుద్ధి విశేషాలతో బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది వీటితో ఇక మనకు కొంత అనానుకూలత ఉన్నటువంటి గ్రహాలు ఈ రాశికి తులారాశికి ఏమి ఉన్నాయంటే ముఖ్యంగా కుజుడు అయితే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే బాగా కేతు మూలంగా ఇక్కడ మనకు బాగా వైరాగ్యంలాగా ఉండడము తర్వాత జ్ఞాన సంబంధ విషయాలనేటువంటిది బాగా పోదుపరుచుకోవడం అనేటువంటిది ఈ పదిహేను రోజుల్లో చూస్తాం అంటే కొంత ఏమో వైరాగ్య స్థితి రెండవది జ్ఞానాన్ని బాగా అభివృద్ధి చేసుకునేటువంటి స్థితి తులారాశి వారికి కనిపిస్తుంది ఇక కుజుడు గురువు శని ఈ ముగ్గురులో కొంత అననుకూలత ఉంది కాబట్టి కుజుడు అనగానే తాత్రేయ స్వామికి పూజ చేయడం కానీ రోజు చదువుకునేటువంటి మనకు నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నటువంటి కుజ స్తోత్రాన్ని స్మరణ చేయడం వీలైతే కాసిని కందులు దానం చేయడం లేదా కందిపప్పును దానం చేయడం అనేటువంటి చేయాలి గురువు గురువు యొక్క గ్రహ స్తోత్రం చేయడం లేదు అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని పూజించడం వాళ్ళని సన్మానించడం లేదు అంటే దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం చేయాలి ఇక శని శనికి సంబంధించినటువంటి స్థితిలో శని గ్రహ ఆరాధన లేదా శివ అభిషేకం లేదా గోగ్రాసం వీటిలో ఏది చేసినా కూడా ఫలితం ఉంటుంది లేదు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ నవగ్రహ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు చేసుకుని ప్రతి శనివారం గనక స్వామి యొక్క శివ ఆరాధన చేసినట్టయితే అందరితో పాటు తులారాశి వాళ్ళు కూడా సుఖంగా అంటాయి అనుకున్నది అనుకున్నట్టుగా ఈ వైరాగ్యం లేదు ఈ జ్ఞాన సంపదలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి జాతక ఫలితాలు ఏదైతే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాలకు అనుగుణంగా మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కసారి ఒక్కరిస్తుంది ముందుకు వెళుతుంది లేదా మరి తొందరగా వెళ్ళేటువంటి గ్రహాలు ఈ గ్రహాల మార్పు వల్ల మనకున్నటువంటి ఏదైతే కుండల్లో గ్రహాల మార్పు వల్ల మరి లగ్నం నుండి ద్వితీయం ద్వితీయం నుండి తృతీయం ఇలా మారుతూ ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి మార్పులు మన జాతకంలో కనిపిస్తాయి ఎందుకంటే ఏదైనా సరే లగ్నం అనగానే తనుభావం ద్వితీయము అంటే మనకి ధనలాభం కుటుంబస్థానం తృతీయం ప్రాతృస్థానం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఉన్నప్పుడు అవి మంచి గ్రహాలైతే మనకు ఆ రకంగా ఎలాగో ఉపయోగపడతాయి చతుర్థం మాతృస్థానం పంచమం సంతాన స్థానం ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే సప్తమం మరి వివాహ కలత్రస్థానం స్థానం లేదా వ్యాపార స్థానం ఇలా చెప్పుకుంటాం కదా ఇలా వెళ్ళేటువంటి ఈ గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉండడం వల్ల జరిగేటువంటివి అయితే గోచారం అనగానే ఈ గోచార ఫలితాలు ఎవరికి ఎలా ఉంటాయంటే ఎంతో మంది ఉంటారు కోటాను కోట్ల మందికి ఈ గోచార ఫలితం మరి అందరికీ ఫలిస్తుందా అందరికీ ఇలాగే ఉంటుందా అందరికీ ఈ అందరి ఫలితాలు ఒకేలాగా ఉంటాయి అంటే అలా కాదు ఎందుకంటే మరి జన్మరీత్యా మన జన్మకుండలు ఎలా ఉంటే ఆ జన్మకుండల్లో మరి ఏ గ్రహం యోగించే గ్రహం ఏ గ్రహం యోగించినటువంటి గ్రహం అలాగే మనకు మనకున్నటువంటి మరి ఆ గ్రహ స్థితులలో మారుతూ ఉన్నప్పుడు మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఉంటాయి కదా మనకు మరి ఏ దశ మనకు అనుకూలించేటువంటి మిత్రగ్రహం యొక్క దశ నడుస్తూ ఉందనుకోండి మనకు బాగా ఉపయోగంగా ఉంటుంది బాగా లాభదాయకంగా ఉంటుంది అలా దశ అంతర్దశల్లో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కూడా ఈ గోచార ఫలితం ఉంటుంది కాబట్టి గోచార ఫలితమే పూర్తి ఫలితం అని అనుకోకుండా ఈ గోచార ఫలితం వల్ల ఇలా కొంచెం కొంత మనకి వ్యయ ఉన్నాయా లేకపోతే ధన వ్యయం ఉందా లేకపోతే మనకు ఏదో వాగ్దోషం వల్ల మనం ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి మాట దురుస్తుతనం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎలా ఉండాలి ఇలాంటి అనేక అనేక విషయాలు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం గోచారాన్ని ముందుగా చూసుకోవడం అన్నది ఒక కర్తవ్యం అంతేకాని పూర్తిగా గోచారమే సత్యం ఈ గోచారంలో మీరు చెప్పింది చెప్పినట్టుగా జరగ లేదు అని మాత్రం నిందించకండి ఎందుకంటే గోచారంలో అనేక అనేక మందికి ఇది జరుగుతూ ఉన్నటువంటిది అందులో మనం మనకున్నటువంటి జన్మకుండల్లో ఉన్నటువంటి వాటితో పాటు మనం మరి ఏ నక్షత్రం ఉంది ఏంటుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మనం అప్పుడు పనిచేసేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు కొన్ని పనులు ఏది స్థిర నక్షత్రంలోనా మరి నక్షత్రంలోనా ఏ రాశిలో మనం మొదలు పెడుతున్నా ఇవి అనేక మందిలో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఏదైనా మనం ఇలా చేసినప్పుడు ఈ నష్టం ఉంటుంది అని అనిపించినప్పుడు ఆ నష్టం రాకుండా ఉండడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నమే అందువల్ల ఈ గోచార ఫలితాలను తెలుసుకోవడం వల్ల కొంత మన ఉపశమనం కోసం ఈ వారానికి ఈ పదిహేను రోజులకి ఈ నెలకి మనం ఈ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఈ గ్రహ శాంతి కోసం మనం ఒక నవగ్రహ మండపానికి వెళ్ళడమా ఏ దేవత అనుగ్రహం పొందితే మనకు ఎలా ఉంటుంది అని తెలుసుకున్నట్టయితే చక్కగా మనం ఈ వారం కాదు ఈ నెల కాదు మొత్తం సంవత్సర కాలం శుభతరాయకంగా ఉండడం కోసం చేసేటువంటి ప్రయత్నం నిజానికి ఏది ఎట్లా ఉన్నా కూడా మనం చేసేటువంటి మన సంకల్పం వల్ల లేదు మనం చేసేటువంటి మంచి పనుల వల్ల మన చుట్టూ ఉండేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు సకారమైనటువంటి ఆలోచన విధానాల వల్ల మంచి జరుగుతుంది ఆ మంచి అందరికీ జరగాలి మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభం Om Poyat Namaste.